రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రవాణా శాఖ జిల్లాధికారి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు విద్యార్థులు, రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడపడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు ఏర్పడుతున్నాయన్నారు. రహదారి నిబంధనలకు లోబడి వాహనాలను నడపాలన్నారు. మరీ ముఖ్యంగా యువకులు ద్విచక్ర వాహనాలను నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, డిఎస్పీలు వీరరాఘవరెడ్డి, ప్రసాద్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముప్పై రెండవ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు పోలీస్ శాఖ, రవాణా శాఖ సంయుక్తంగా మనము ఈ వాగ్దాన కార్యక్రమం అలాగే మానవహార కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దీని ద్వారా ప్రజలలో రహదారి పైన, రహదారి భద్రత పైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ రహదారి ప్రమాదాల్లో 10 సంవత్సరం మనకి దాదాపు 150,000 మంది వరకు చనిపోతున్నారు. దీనివల్ల అటు మానసిక క్షోభ, అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అన్ని విధాలుగా నష్టం చేకూరుతోంది. దీని పట్ల మనము ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మనము ఎస్ఎస్బిఎన్ కాలేజీ అలాగే కేఎస్ఆర్ కాలేజీ విద్యార్థులతో సంయుక్తంగా మనము వాగ్దానంతో పాటు అలాగే మనం మనోహారం నిర్వహించడం జరుగుతుంది. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కలిగించేదానికి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది 18వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరుగుతుంది. దీనిలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో ఈరోజు వాకథాన్ జరుగుతుంది. దీంట్లో కేఎస్ఆర్ అండ్ ఎస్ఎస్బిఎన్ కాలేజ్ యొక్క విద్యార్థులు పాల్గొంటున్నారు. వీళ్ళతో మేము ఈరోజు ర్యాలీగా తీసుకొని భద్రతకు సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలో దాన్ని స్లోగాన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళి అదేవిధంగా వాళ్ళతో ప్రతిజ్ఞ కూడా చేపిస్తున్నాము. అది సప్తగిరి సర్కిల్లో జరుగుతుంది. ఇది ఈ మాసం అంతా జరుగుతుంది. వివిధ ప్రోగ్రాం జరుగుతాయి. ఇప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి దీన్ని అవగాహన, ప్రజలకు అవగాహన కుదిర్చే దానికోసం జరుగుతున్నాం.